రే మామా నువ్వేమన్నావు ఇది ఒక లైఫ్ అట్రా కుర్రాళ్ళ లైఫ్ లోకి ఒక ఫిగర్ వస్తే ఇలాగే ఉంటదరా లైఫ్ బావా ఎప్పుడైనా అమ్మాయిల్ని వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోమని మనం చెప్పామంటరా కానీ ఈ అమ్మాయిలు వాడితో ఫ్రెండ్షిప్ చేయకు వీడితో ఫ్రెండ్షిప్ చేయకు వాడితో తిరక్కు వీడితో తిరక్కు వాడిని చూస్తేనే నచ్చట్లేదు వాడి మాటలు నచ్చట్లేదు ఇలా లొడలొడ వాగి విసిగించేస్తున్నారు వాళ్ళ టైప్ అలాంటిదే మామా మనం ఏమీ చేయడానికి వీలు కాదు ఏంట్రా అలా అంటున్నావు బావా ఇది నీకు నాకు ఉన్న ప్రాబ్లం కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుర్రాడి ప్రాబ్లం దీనికి మనమేరా ఫుల్ స్టాప్ పెట్టాలి ఏం చేద్దామో చెప్పు రే ప్రియురాళ్ళు వదిలేసిన ప్రేమికుల సంఘం నువ్వు ప్రెసిడెంట్ నేను సెక్రటరీ అల్ప కారణాలకే ప్రేమికుల్ని వదిలేసే ప్రియురాళ్ళను ఎదిరించే ఒక సంఘం పెట్టి నిరాహార దీక్ష చేయబోతున్నాం ఎక్కడ బీచ్ రోడ్ ఎప్పుడు రేపే ఆసు అభిమన్యు రెండు తెలుగు రాష్ట్రాల పురుషుల రక్షణ సంఘం అధ్యక్షురాలు షకీలా చేచి మద్దతు వల్ల మనందరిలోనూ కొత్త రక్తం ప్రవేశించింది ఇక ప్రేయసి వల్ల వచ్చే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే దాన్ని తీసుకెళ్లి ఆ వెనకున్న సముద్రంలో కలిపేసే మానసిక ధైర్యం మన సంఘానికి వచ్చేసింది ప్రెసిడెంట్ ని సెక్రటరీని ఎవరైనా పొగడాలనుకుంటే వచ్చి ఇక్కడ మాట్లాడి పొగడొచ్చు రండి నేను మాట్లాడతాను మీ ఇద్దరు నాశనం అయిపోతారు రేయ్ నువ్వు ఇక్కడికి రాకూడదురా నీ వైఫ్ కి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది లైవ్ కవరేజ్ అవుతోంది నా వైఫ్ కి తెలిసి పెద్ద ప్రాబ్లం అవడం వల్ల ఎక్కడికి వచ్చాను రేయ్ అయితే నీకు డైవర్సా దాదాపు అంతే ఆ రోజు మీ ఇద్దరిని కలపడానికి బార్కు వచ్చాను కదా ఆ విషయం తెలిసి కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నారా మీరు సర్వనాశనం అయిపోతారు మేము బాగున్నప్పుడు చెప్పించాల్సిందిరా ఆల్రెడీ మేము నాగిపోయాం ఆ తలుచుకుని సంతోషపడు మన సంఘంలో కొత్తగా ట్రెజరర్ పదవి స్వీకరిస్తున్న శ్రీ గౌతమ్ గారిని మీ కరఘోషతో సాధారణంగా ఆహ్వానించండి కానివ్వండి సార్ ఈ ప్రేమప్రీ సంఘం ద్వారా సభ్య సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ లోకం మేడం చెప్పండి సార్ సిటీలో యాక్సిడెంట్ అవ్వకుండా బండి నడపడం ఎంత కష్టమో దానికన్నా కష్టం మేడం వైఫ్ ను మెయింటైన్ చేయడం అంతేకాకుండా పదవిచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు పర్మిషన్ లేకుండా పిచ్చిగా వాగుతున్నావు ప్రెసిడెంట్ ఎందుకున్నట్టు మీరు మాట్లాడండి సార్ సార్ మీరు ఈ లోకంలో ఏదో ఒక మూల ప్రతి సెకండు 1,76,710 కుర్రాళ్ళని అమ్మాయిలు కట్ చేస్తున్నారు ఇండియాలో 10,410 ఆంధ్రాలో 2,448 విజయవాడలో 1,100 ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్లిన అమ్మాయిలందరూ వాళ్ల తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పి మళ్లీ మాతో కలిసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది కొట్టుకు వెళ్లి గజగజాలు తీసుకురా అంటే నువ్వు దారంతా గజగజ్ గజగజ్ అనుకుంటూ వెళ్లేవాడివి అలాంటిది ఎలారా తడబాటు లేకుండా ఒక్క లెక్క తప్పకుండా చెప్పావు ఎవరికి తెలుసు ఏదైనా ఒక ఫ్లోలో చెప్తేనే సంఘానికి అధ్యక్షుడిగా ఉండగలం ఇక నుంచి నేను అభిమన్యుని కాదు ఈ పోరాటం ఇక ఆగదు కొట్టండ్రా మీ లవర్ అభిమన్యు మీరు తన లవర్ రిజెక్ట్ చేసి తప్పు చేశారని బీచ్ రోడ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారు దానికి మీరేమంటారు తప్పు చేసింది నేను కాదు ఆయనే అది కాకుండా ఆయనకు ఆయన చుట్టిన వాళ్ళకి వేరే పనే లేదు ఆకలేస్తే వాళ్లే లేచి వెళ్లిపోతారు ఇక దీని గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు థ్యాంక్ యూ వాళ్ళేదో దేశం కోసం నిరాహార దీక్ష చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారేంటి దయచేసి వాళ్ళని మళ్ళీ మళ్ళీ టీవీలో చూపించి గొప్ప వాళ్ళని చేయకండి ఓయ్ అసిస్టెంట్ కమిషనర్ విశాల్ గారు ఇక్కడికి వస్తున్నారు వెంటనే మీ మూటమ్ముల సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మేము ఏమైనా బీచ్ లో బట్టలు ఉతుకోవడానికి వచ్చామా మూటమ్ముల సర్దుకొని పోవడానికి ఓయ్ ఆయన గురించి మీకు తెలియదు పోవయ్యా సార్ వీళ్ళు ఇక్కడి నుంచి కథలు అంటున్నారు సార్ వచ్చేతను ఎవరు మామా ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నారు ఈ సిడి షాపుల్లోకి వెళ్ళి దొంగ సిడీలు అవి పట్టుకుంటాడే ఆడేరా I know a lot of y'all wouldn't expect it. All I see, these beaties way above hectic. I've been elected, so y'all best sit on your ass real fast because I'm shocking like a lick. Beating up off, get your heads. Making pressures, now check the next bit. I said trends, I'm sick. Hey, 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 నమస్కారం ఈయన హైట్ కి అక్కడి నుంచి చూస్తేనే కనిపిస్తుంది దగ్గరకు వచ్చి ఏం చూస్తున్నారా హలో సార్ మా ప్రాబ్లం ఆవిడ అప్పుడే వెళ్ళిపోయింది సార్ ఏమిటి వెళ్ళిపోయారా ఏమిటి ఇలా బాంబు వేస్తున్నావు సార్ ఓయ్
మరెందుకయ్యా నందరమ్మన్నావు? అదిగా సరి పోరాటం పోరాటం నిదిసి చెత్తలో పారేవయ్యా. చిన్నప్పటి నుంచి షకీలకి పెద్ద ఫ్యాన్ అయ్యా నేను. షకీల్ అని నేను పేపర్లో చూశాను, పోస్టర్లో చూశాను, సినిమాల్లో చూశాను, అంతెందుకు కల్లో కూడా చాలా సార్లు. కాకి యూనిఫామ్ వేసుకున్న మళ్ళంటి వాళ్ళకి కోరికలుంటాయి. కరెక్టే సార్. పోలీసుడు లాగ్ కొడితే 1.5 టన్ను పవర్ అని అందరికీ తెలుసు, కానీ బండి గవర్నమెంట్ బండి. ముద్దురామూర్తి నాతోనే ఎగతాడా? అసలు టెన్షన్ గా ఉంటే వీళ్ళొకళ్ళు వీళ్ళని. అసలే నేను షకీల్ అని చూడలేదని చాలా కోపంతో ఉన్నా. 1, 2, 3 లెక్క పెట్టేలోగా పారిపోండి. వెళ్ళలేదో ఎవడెవడిని ఎక్కడెక్కడ కొడతానో నాకే తెలీదు. 1, 2, 3 మీ ముగ్గురికి స్పెషల్ గా చెప్పాలా? అవును, మాకు స్పెషల్ గా చెప్పాలి. హే, అలా చెప్పాలా? ఏయ్, ఈ ముగ్గురిని కార్లో ఎక్కించి ఆ బ్లాక్ బ్యాగ్ తీసి కార్లో పెట్టి. బ్లాక్ బ్యాగ్? ఏంటి బ్యాగ్ అది అంటున్నాడు? ఈయన కమిషనరా లేక కార్పెంటరా? ఎన్కౌంటర్ రా సార్. పై అధికారులకు తెలిస్తే కొంపలు మునుగుతాయి సార్. ఏయ్, పై అధికారులకు తెలిస్తేనే కదా వాళ్ళ దృష్టికి మ్యాటర్ పోదులే. ప్రెసిడెంట్ మీద చెయ్యి అయ్యొద్దు. వాడు ప్రెసిడెంట్ అయితే మళ్ళీ పోస్టేంట్రా? అందరూ దొంగలే రారా. ప్రెసిడెంట్ హైకమాండ్ కి ఫోన్ చేయండి. హైకమాండ్ అంటే చెక్కిల చేసి. నేను వస్తాను సార్. నన్ను సార్ జరి కూర్చోరా. సార్ ఒక్క నిమిషం, షూట్ చేయాలనుకుంటే ముందు ఇన్నేసేయండి సార్. మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది సార్. ఆల్రెడీ మేమిద్దరం చచ్చినట్టుగానే బతుకుతున్నాం సార్. ఈడే పెళ్లి కాకుండా హ్యాపీగా ఉన్నారు సార్. ముందు ఇన్నేసేయండి సార్. అదిగా సార్, మమ్మల్ని వేసేయడానికి బ్యాగ్ తీసుకొచ్చారు అనుకున్నాం, కానీ మాతో పాటు వెయ్యడానికి ఇక్కడికి వచ్చారని అసలు ఊహించలేదు సార్. ఏం చేయనయ్యా, ఇంటికి వెళ్ళి ముందు కొడితే పెళ్ళం బయటికి పోమంటుంది. బయటికి వెళ్ళి తాగితే అసిస్టెంట్ కమిషనర్ తాగుతున్నాడు అంటున్నారు. మరి నేను ఎక్కడికి వెళ్ళి తాగాలి? అందుకే సిటీ కొంచెం దూరంగా ఇటువంటి ప్లేస్ సెటప్ చేశాను. సైడ్ డిష్. అసలు మీ ప్రో అదేంటంటే సార్, ఎవడో అక్యూస్ తలుచుకుంటున్నట్టున్నాడు అందుకే పొలమాయి. నా వైఫ్ రా. హలో. హలో, నువ్వు చెప్పు లక్ష్మి. ఎక్కడున్నారు? మీటింగ్ లో కొంచెం లేట్ అవుతుంది. ఏంటి ఫ్రెండ్స్ మీటింగా? చచ్చా, నేను ఫ్రెండ్స్ తో కలవనని నీకు ప్రామిస్ చేశాను కదా. ఆఫ్ కోర్స్ డార్లింగ్. సరే సరే, త్వరగా ఇంటికి వచ్చేయండి. సరే. లక్ష్మి, ఐ లవ్ యు. ఓకే సార్, మీ భార్య గారి పేరు లక్ష్మి అండి. డేర్ది మాకు, ఆయనకేదో ఆధార్ కార్డు ఇచ్చేవాళ్ళ మాట్లాడుతున్నావు? ఒక ఆఫీసర్ తో ఎలా మాట్లాడాలో తెలీదా సార్? మీ ఇంటిల్లాలి పేరేంటి సార్? డాష్ లక్ష్మియా, లక్ష్మి డాషా సార్? అదే సార్ సార్ సార్, తమాష్ కామెడి తమాష్ కామెడి తమాష్ కామెడి తమాష్ కామెడి. నిరా అధ్యక్ష, రేపు ఇంకో చోట కంటిన్యూ చేస్తున్నావు, ఒకరోజు లీవ్ పెట్టి రావచ్చు కదా. రే, ఇలా మీటింగ్లు పెట్టడం వల్ల, గొడవలు చేయడం వల్ల, అంతెందుకు నిరాహార దీక్ష చేయడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే ఇది నేచర్ లోని డిజైన్, దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అస్సలు అర్థం కాలేదు సార్ వీళ్ళకి ఎలా చెప్తే అర్థం. ఇదేమిటి? మంచి వాళ్లకు మంచివాడు, చెడ్డ వాళ్లకు చెడ్డవాడు, బియర్ సార్. దీన్ని మీరు దేంతో మిక్స్ చేస్తూ అవుతారు? దీన్ని దేంతో మిక్స్ చేయకూడదు సార్, ఆ మొత్తం తాగేయాలి. ఇదేంటి బ్రాందీ? దీన్ని దేంతో మిక్స్ చేస్తూ అవుతారు? ఇదేం ప్రశ్న సార్? నీళ్లు, సోడా, కూల్ డ్రింక్, కొబ్బరి. నేను వాటర్ దొరక్క రసంలో కూడా కలుపుకొని కొట్టాను సార్, సూపర్ గా ఎక్కింది. దట్స్ ఆల్ యువర్ ఓనర్. అమ్మాయిలు కూడా బియర్ లాంటి వాళ్ళు, దేంతోనూ మిక్స్ అవ్వరు, ఎప్పుడు విడిగానే ఉంటారు, అది వాళ్ల నేచర్. కానీ అబ్బాయిలున్నారే బ్రాందీ లాంటి వాళ్ళు, ఈ రాస్కల్స్ అన్నిటితోనూ మిక్స్ అయిపోతారు, ఎప్పుడూ కలిసే ఉంటారు. ఇది మన నేచర్. ఈ నేచర్ విషయం అర్థం చేసుకున్నారంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది, బాగుంటుంది, బాగుంటుంది. రే, ఎందుకు రా ఏడుస్తున్నారు? మీరు ఫ్రెండ్స్ కో ఉండడం మీ వైఫ్ కో మీ గర్ల్ ఫ్రెండ్ కో నచ్చలేదంటే మీ ఫ్రెండ్షిప్ ని కట్ చేసేయండి రా. కట్ చేసినట్టు యాక్ట్ చేయండి రా, బికాస్ లైఫ్ ఈస్ ఎ స్టేజ్ అండ్ వీఆర్ ఆల్ యాక్టర్స్. సూపర్. అంత పెద్ద ప్రాబ్లం ని బీరు బ్రాందీతో పాలు నీళ్ళలా తేల్చేశారు. ఇదే బీచ్ లో మీకు శిలా విగ్రహం పెట్టిస్తాను సార్.
బావా నీతో ఫ్రెండ్షిప్ కట్టు, నీ ఫ్రెండ్షిప్ నీతో ఫ్రెండ్షిప్ కట్టు, నీ ఫ్రెండ్షిప్ కట్టు, నీ ఫ్రెండ్షిప్ కట్టు, నీ ఫ్రెండ్షిప్ కట్టు, మిస్టర్ కమిషనర్ మీ ఫ్రెండ్షిప్ కట్టు 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 ఇక వెళ్ళండిరా. రేయ్ ఈ బీరాయనికి ఆ బ్రాంతి మనకి తెలుసు చూడండి. మీ ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేయడానికి అబద్ధం చెప్పొచ్చు, తప్పు కాదు. కానీ అందుకని దానికి దీనికి అబద్ధం చెప్పారనుకోండి, కొంప మునుగుద్ది, దానికి నేను బాధ్యుడిని కాదు. అంతే తనని నాన్నే, తనే తనని నాన్నే. ఏంటండి ఇది, ఫస్ట్ నైట్ చాప మీద ఎలాగండి? టొడన్ టొడన్. చెప్పు డార్లింగ్. ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నాను. ఆసునా? ఆసునా ఎవరు? ఆ మెకానిక్ ఆసునా. బుజమా చిట్టి చెప్పరా, మీ ఫ్రెండ్ అభిమన్యుకి డెంగ్యూ ఫీవర్ అట. వాడికి డెంగ్యూ వస్తే ఏంటి? వాడిని చూడడానికి పంజాబ్ నుంచి సింగ్ వస్తే నాకేంటి? వచ్చేస్తున్నాను. చికెన్ 65 నువ్వు రెడీగా ఉండాలి. ఏంటి? సరే సరే త్వరగా వచ్చేయండి. ఏషాలు ఎత్తనావా నా దగ్గర? చెప్పు డాలి. ఎక్కడున్నారు? సెలూన్ లో. ఎక్కడ? మీ ఆఫీస్ పక్కనే ఉన్న సెలూన్ లోనా? నేను అక్కడికి వెళ్ళడం మానేశాను. ఫ్రెండ్ సెలూన్ అని పేరు పెట్టారుగా. ఇడియట్, మెడ మీద కత్తి పెట్టకో. హలో, ఒక్క నిమిషం ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పు లక్ష్మి. ఎక్కడున్నారు? మీటింగ్ లో ఉన్నాను, కొంచెం లేట్ అవుతుంది. ఫ్రెండ్స్ తో మీటింగా? ఏంటి లక్ష్మి, నేను నీకు ప్రామిస్ చేశాను కదా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వను అని. నమ్మచ్చా? అబ్సల్యూట్లీ నమ్ము లక్ష్మి. సరే సరే. లక్ష్మి, ఏంటి? ఐ లవ్ యు. ఓకే, ఎంజాయ్.